ఇండియాలో బాలీవుడ్ తర్వాత అంత పెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీగా టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండగా మధ్యలో అతి చిన్న మార్కెట్ ప్లేస్ గా చెప్పుకునే కేరళలో కూడా కొన్ని సినిమాలు ఊహకందని కలెక్షన్లను సాధిస్తున్నాయి. ప్రేమం సినిమా అప్పట్లో 60 కోట్లకు పైగా గ్రాస్ నందుకుని ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. కానీ ఆ తర్వాత సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పులి మురుగన్ సినిమా ఏకంగా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులకు డబుల్ ట్రిపుల్ కలెక్షన్లను సాధిస్తూ 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను అందుకుని ఆల్ టైమ్ ఊచకోత కోసింది. ఇక ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ లూసిఫర్ ఆ రికార్డులను కూడా చెరిపేసి సరికొత్త బెంచ్ మార్క్ ను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. కేరళ ఇండస్ట్రీ రికార్డులలో మరే సినిమా సాధించని విధంగా 50 రోజుల్లో ఏకంగా 200 కోట్ల గ్రాస్ ను ఈ సినిమా అందుకున్నట్లు సమాచారం. కాగా 50 రోజులను కూడా ఏకంగా 150కి పైగా సెంటర్స్ లో ఈ సినిమా సాధించి మరో రికార్డును నమోదు చేసిందట. మలయాళ సినీ ఇండస్ట్రీలోనే మొదటిసారిగా 100 కోట్ల నుండి 200 కోట్లకు గ్రాస్ మార్క్ ను అందుకున్న ఏకైక సినిమాగా, ఏకైక హీరోగా మోహన్ లాల్ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాడని అక్కడ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా అనౌన్స్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అది కూడా నిజమైతే ఆ సీక్వెల్ కూడా మరింత జోరుగా కలెక్షన్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.